హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈరోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంటే హౌస్ ఎలా ఉండబోతుంది, కాన్సెప్ట్ ఏంటి, అలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్గా ప్రారంభం కానుందని మనందరికీ తెలిసిన విషయమే. అంటే రేపు చాలా గ్రాండ్గా స్టార్ట్ అవ్వబోతుంది. సో బిగ్ బాస్ 8 తెలుగు కాన్సెప్ట్ థీమ్ ఇదే అని చాలామంది రివ్యూవర్లు కూడా చెప్తున్నారు కదా. అలాగే బిగ్ బాస్ తెలుగు 8ను పాపులర్ అయిన మరో సీజన్ నుంచి కాపీ కొట్టారని కూడా బాగా టాక్ అనేది వస్తుందన్నమాట. సో ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. సో నిజంగానే కాపీ కొడుతున్నారా, హౌస్ ఎలా ఉండబోతుంది, అలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కావడానికి రెడీగా ఉంది. ఇందుకోసం కంటెస్టెంట్స్ సెలెక్షన్, వారి ఏవి షూటింగ్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా సిద్ధం అయిపోయారు. హౌస్లోకి వెళ్ళే ఫైనల్ కంటెస్టెంట్స్ ఏవి షూట్స్ ఈపాటికే అందరివి అయిపోయాయని సమాచారం. 17 మంది కంటెస్టెంట్స్తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఎప్పటికప్పుడు ప్రతి సీజన్కు అంచనాలు పెరిగిపోతూనే ఉంటాయి. అలా ఈ 8వ సీజన్పై కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ బాస్ 8 తెలుగుకు హోస్ట్గా మరోసారి కింగ్ నాగార్జున గారినే రానున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్కు దాదాపుగా 17 మంది కంటెస్టెంట్స్ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. వారిలో 10 మంది సెలబ్రిటీలు 100% వెళ్ళనున్నట్లు కన్ఫర్మ్ అయింది. అంటే ఒక 10 మంది సెలబ్రిటీలు మాత్రం 100% కన్ఫర్మ్ అన్నమాట. ఆదిత్య ఓం గారు, యష్మి గౌడ గారు, అభిరామ్ వర్మ గారు, బెజవాడ బేబక్క గారు, నిఖిల్ మలియక్కల్ అంటే గోరింటాకు సీరియల్ ఫేమ్ హీరో అన్నమాట, నైనిక అనసురు, పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్, విష్ణుప్రియ, విస్మయశ్రీ, కిరాక్ సీత, ఈ 10 మంది మొదటి రోజే హౌస్లోకి వెళ్ళనున్నారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ 2 వారాల్లో ఇంద్రనీల్ వర్మ, రీతూ చౌదరి హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. వీరితో పాటు ఆర్జే శేఖర్ బాషా, నాగమణికంఠ, సహర్ కృష్ణన్, ఖయ్యూమ్ అలీ కూడా కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ను కాన్సెప్ట్ ఇది అంటూ ఒక న్యూస్ లీక్ అయింది. బిగ్ బాస్ హిందీ 8వ సీజన్ కాన్సెప్ట్నే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఇంప్లిమెంట్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ సీజన్ లాగే ఉందంటే ఈ సీజన్లో కూడా ట్విస్ట్లు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హిందీ బిగ్ బాస్ 8లో గత సీజన్లోని కంటెస్టెంట్స్ను తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించారట. పాత సీజన్లో నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న మాజీ హౌస్మేట్స్ను సీజన్ 8లోకి తీసుకొచ్చి ఆడించారట. చివరిలో తీసుకొచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారని సమాచారం. అదే తరహాలో బిగ్ బాస్ తెలుగు 8లో కూడా చేయనున్నట్లు చాలా గట్టి సమాచారం. అంటే మనకు ఓటీటీలో వచ్చింది కదా బిగ్ బాస్, బిందు మాధవి గారు విన్నర్ అయ్యారు కదా, సో అలా ఉండొచ్చు మేబీ. అందుకే మాజీ కంటెస్టెంట్స్తో తెలుగు బీబీ టీమ్ చర్చలు జరుపుతోందని టాక్. వారిలో కొంతమంది కన్ఫర్మ్ చేస్తున్నారు, మరికొంతమంది చూద్దాంలే అన్నట్టుగా రెస్పాండ్ అవుతున్నారట. ఏది ఏమైనా తెలుగు 8లోకి మాత్రం మాజీ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తోంది. మరి హిందీలో వర్కౌట్ అయిన ఆ కాన్సెప్ట్ తెలుగులో ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. అయితే బిగ్ బాస్ 8 తెలుగులోకి వచ్చే మాజీ కంటెస్టెంట్స్పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ హౌస్ దాదాపుగా సీజన్ 7 తరహాలో ఉంటుందని టాక్. సీజన్ 7లో ఎలాగైతే 3 బెడ్రూమ్లు ఉన్నాయో అలాగే ఉండనుందట. ఎందుకంటే అలా 3 బ్యాచ్లుగా విడిపోయి స్పైస్ పా అనే టీమ్స్ ఏర్పడి సీజన్ 7 బాగా హిట్ అయిందని, అందుకే సీజన్ 8లో కూడా అలాగే ఉంచనున్నారట. అప్పుడే కదా టీమ్స్ వైజ్గా ఏర్పడితే కొంచెం చూడ్డానికి ట్విస్ట్లు కానీ గొడవలు కానీ అలా ఉంటుందని చెప్పేసి మేబీ అదే కంటిన్యూ చేయొచ్చు. డిఫరెంట్గా ఎక్స్ట్రా రూమ్, ఎప్పుడూ ఉండే సీక్రెట్ రూమ్ కాకుండా ఏ సీజన్లో లేనట్టుగా స్పెషల్గా వేరే డిఫరెంట్ రూమ్ ఒకటి ఉండేందుకు అవకాశం ఉందట. దాన్ని యాక్టివిటీ రూమ్లా కాకుండా ఇంకా వేరేలా వాడనున్నారట. ఎలా వాడతారన్నది ఇంకా క్లారిటీ లేదు, కానీ కొత్తగా డిఫరెంట్గా ఓ ఎక్స్ట్రా రూమ్ని ఉంచనున్నారని సమాచారం. జైలు, కిచెన్ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదండి ఇవాళ టాపిక్. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.